అవామ్ లీగ్ కి స్వాగతం. బైంస మండలంలోని చుచుంగ్ గ్రామంలో గ్రామ పంచాయత్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బైంస సివిల్ జడ్జ్ ఈశ్వరయ్య హాజరై ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు గ్రామీణ సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ పున్నం చందర్, సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వారి హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ మల విసర్జన బయట చేయొద్దు అని, చెట్లు పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామంలో చెత్త పడే సినిమాలు చూసి అలవాటు ఉందా? చూసారా బైసాల చూసారా? రాహుల్ ద్రావిడ్ వస్తుంది ఫస్ట్ యాడ్, సినిమా స్టార్ట్ కాకుండా యాడ్ వస్తుంది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య నేర్చుకుని పోతాం, ఏదో కొంచెం తెలియని విషయాలు తెలుసుకుని పోతాం. ఇంతమంది వచ్చినారు కానీ మనం ఎవరు కూడా టైం వేస్ట్ అనుకున్నా, మీ అందరు కూడా రెస్పాండ్ అయిన డిమాండ్ నోటీస్ చెప్పగానే ఇంతమంది వచ్చారు. మీకున్నటువంటి సమన్యం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, రెండోది మాకేం పని ఉంటుంది, ఎవరైతే నేరం చేశారో ఇప్పుడు వీళ్ళు చెప్పారు, ఎవరైతే మద్యం మత్తు అవి వాడుకొని వాళ్ళ శరీరాన్ని ఖరాబ్ చేసుకొని వాళ్ళ ఆయుస్సును ఖరాబ్ చేసుకొని వాళ్ళ ఆమదాన్ని ఖరాబ్ చేసుకొని వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసుకొని లాస్ట్కు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొస్తారు మిమ్మల్ని. అక్కడ మేము మిమ్మల్ని విచారించి శిక్షించాల్సినటువంటి పరిస్థితి మాకు వస్తుంది. అంటే మీరు మద్యం అనేది మీ డబ్బు పోవడమే కాకుండా ఆరోగ్యం పోవడమే కాకుండా అవమాన పాలై కోర్టు దానికి వచ్చి కోర్టు ద్వారా వచ్చిన తర్వాత శిక్ష రుజువు అయింది అనుకోండి, జడ్జి గారు ఒక్కరు మాత్రమే ఈ దేశంలో, జడ్జీలు మాత్రమే ఒక మనిషిని పనిష్మెంట్ చేస్తారు, ఇంకెవరు చేయరు. ఇప్పటిదానికి ఇన్ని విషయాలు చెప్పారు, నేను వాళ్ళు చెప్పిన విషయాలు మళ్ళీ చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఈ మధ్య మీరు పేపర్ చూస్తున్నారు, చాలా వరకు మరణశిక్షలు విధించేటువంటి పరిస్థితి వస్తున్నాయి. ఒక మనిషి ఇంకొక మనిషిని మరణశిక్ష విధించాలంటే ఎంత పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మహాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఈరోజు ముదర మండల కేంద్రంలోని శ్రీ పశుపతినాథ్ జటాశంకర్ ఆలయాల్లో ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో సందడిగా నెలకొంది. అదేవిధంగా ఈరోజు ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శ్రీ పశుపతినాథ్ కి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
కావున పిల్లా పిల్లలకు తగినంత అన్నం మాత్రం వేయాలి. చూడండి చాలా కనకాపూర్ నది ఒడ్డున గల బ్రహ్మేశ్వర ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని కనకాపూర్ విడిసి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవం మన గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా రెండో రోజు మహాశివరాత్రి తెల్లారి స్వామివారికి అన్నదానము, అంతేకాకుండా దేవుడికి అన్న పూజ కార్యక్రమం, అభిషేకం కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ బ్రహ్మేశ్వర క్షేత్రం యొక్క వైశిష్టం ఏమంటే, బాసర బ్రహ్మేశ్వర క్షేత్రము నదీ తీరాన ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రములో ముఖ్యంగా బ్రహ్మేశ్వరంలో గంగా తీర్థములో ఎవరైతే స్నాన అమావాస్య కానీ వైద్యుతి కానీ ఇలాంటి కొన్ని ముఖ్య స్థలాల్లో ఎప్పుడైతే మనము దినాల్లో ఆచరిస్తామో ఆ ఆచరణ ద్వారా మానవుడి యొక్క ఆయుర్ ఆరోగ్యము, ఏదైతే అనారోగ్యంగా గురవుతారో వారి అనారోగ్యత కుంటుపడి మంచి ఆరోగ్యతనని పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ స్నానమాచరించ పర్వకాలంలో సంక్రాంతి ఇలా మన గ్రహణ పర్వకాలంలో ఈ స్నానాన్ని ఆచరించుకోవాలి. దీని గురించి ఈ కుబేర మండల కేంద్రంలోని న్యూ సావులి గ్రామంలో 13 లక్షలతో మంజూరైన శ్మశాన వాటికను భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన తెరాస ప్రధాన కార్యదర్శి తుమ్ రాజేశ్వర్. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మొయినుద్దీన్, పిఎస్సిఎఫ్ చైర్మన్ గంగాచరణ్ తదితరులు పాల్గొన్నారు. అవన్నీ సిందడు సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.